రాజకీయాల్లో తన తండ్రిని ఎంతో ఆదరించారని తాను కూడా తండ్రి బాటలో నడుస్తూ ప్రజలకు సేవలు అందించాలి అనుకుంటున్నట్లు గొట్టిముక్కల మనసపు వారసుడు విశ్వ తేజేశ్వరరావు తెలియజేశారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూకట్పల్లి నియోజకవర్గం 121 డివిజన్ నుంచి కార్పొరేటర్ అభివృద్ధిగా కాంగ్రెస్ అధిష్టానం తనను ఆశీర్వదించి టికెట్ ఇవ్వాలని కోరారు. నా పేరు గొట్టిముక్కల విశ్వ తేజేశ్వరరావు. నేను వచ్చే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కూకట్పల్లి డివిజన్ 121 డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టికెట్ ఆశిస్తున్నాను. అన్నీ అనుకూలించి మా అధిష్టానం ఖచ్చితంగా నన్ను ఆశీర్వదించి మీ ముందుకు పంపిస్తే మీరు నన్ను ఆశీర్వదిస్తారని జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీ గొంతు వినిపించే విధంగా నన్ను ముందుకు పంపిస్తారని నేను భావిస్తున్నాను. మా నాన్నగారు గొట్టుముక్కల వెంగళరావు గారు మీ అందరికీ చాలా సుపరిచితులు. వారు ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ విధేయంగా ఉంటూ ఒకప్పుడు పి జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలోనైతేనేమి, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలోనైతేనేమి, తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గత ఎలక్షన్స్ దాకా కూడా వారు నిబద్ధత గల కార్యకర్తగా పనిచేస్తూ వచ్చారు. వారిని ఏ విధంగానైతే మీరు ఆశీర్వదించారో 2009 ఎలక్షన్స్లో కార్పొరేటర్గా, మరి మీరు వారు కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఎటువంటి కార్యక్రమాలు చేశారనేది మీ అందరికీ కూడా నాకంటే బాగా తెలుసు. సో వారిని ఏ విధంగానైతే మీరు ఆశీర్వదించారో అదేవిధంగా నన్ను కూడా ఆశీర్వదిస్తారని, వారి పేరుకి ఏమాత్రం కళంకం రాకుండా వారి పేరు మరింత ఉన్నతంగా ఉండే విధంగా నేను మీకు మరింత అందుబాటులో ఉండి నేను ఖచ్చితంగా మీ యొక్క స్కోప్స్కి కానీ మీ యొక్క ఆశయాలకి కానీ ఎక్కడ తక్కువ అవ్వకుండా పనిచేస్తానని నేను మీకు తెలియజేసుకుంటాను.